హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ చూడండి, వాన పడుతోంది ఈరోజు. సో వేడి వేడిగా ఏదన్నా చేసుకోవాలి. మనకి ఇంట్లో వేడి వేడిగా ఏమైనా చేసుకోవాలి. ఇలా వర్షం పడుతున్నప్పుడు అనుకున్నప్పుడు, ఇంట్లో ఏం లేనప్పుడు మనకి గోధుమ పిండి ఉన్నా చాలు. శనగపిండితో చేసుకుంటే కొంతమందికి హెల్త్కి ప్రాబ్లం అనుకుంటారు కాబట్టి, అలాంటి వాళ్ళు ఇంట్లో ఉన్న గోధుమ పిండితోనే చక్కగా వేడివేడిగా పకోడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మెంతులు చల్లానండి. ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంటే ఆ మెంతులతో ఇలా మొలకలు వచ్చాయి. నేను కొంచెం మెంతాకు, మీరు వీలుంటే తోటాకు కూడా వేసుకోవచ్చు, ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు, ఏదైనా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం మెంతాకు, కరివేపాకు అవన్నీ వేస్తున్నాను. వీటినైతే ఇప్పుడు సన్నగా కట్ చేసుకొని మనం పిండిలో కలుపుకోవాలి. ఏదైనా వాడుకోవచ్చు, ఉన్నవాళ్ళు ఏ పిండి అయినా వాడుకోవచ్చు. అంటే మనం వేసుకునే పకోడాకి ఇంపార్టెంట్ కాబట్టి, పిండి ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏదైనా వేసుకొని పిండి వాడుకొని పకోడా వేసుకోవచ్చు. కాకపోతే నేను శనగపిండి కాకుండా గోధుమ పిండి వాడుతున్నాను. ఇక్కడ గోధుమ పిండిలో వేసినవన్నీ నాకు షూట్ కాలేదండి, షూట్ అవ్వలేదు, మిస్ అయ్యింది. సో నేనైతే చెప్తున్నాను, గోధుమ పిండి కొంచెం కారం సాల్ట్ వేసాను, కొంచెం పెప్పర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇంకేం వేయలేదు, గోధుమ పిండి, కారము, ఉప్పు, ఈ వెజిటేబుల్ కట్ చేసినవన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ తోటి మనం పకోడా వేసుకోవడానికి వీలయ్యేలాగా కలిపేసుకున్నాను. ఇదిగోండి, ఇదే గోధుమ పిండి నేను వాడింది. అలా వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం బాగా అలా కలిపేసుకున్నాను. కాకపోతే ఇప్పుడు నేను వాడిన ఆయిలు, ఇది వేసిన వెంటనే బాగా నొరగ వచ్చిందండి, ఎందుకో తెలీదు. మీరు ఎవరైనా కామెంట్లో పెట్టండి, అది ఎందుకో. అంటే అది ప్యాకెట్ ఆయిలే, వేరుశనగ నూనె అన్నమాట ఇది. కానీ వేసిన వెంటనే, మాకు పకోడా వేసిన వెంటనే మీరు గమనించండి, బాగా పొంగు వచ్చేసి పైకల్లా వచ్చేసింది. అది కల్తీయా ఏమో అని తెలియలేదు నాకైతే. మీకు ఇది ఎందుకు అలా వచ్చిందో తెలిస్తే మాత్రం కామెంట్లో పెట్టండి. సో నేనైతే జస్ట్ గోధుమ పిండితోటి ఇలా వేసుకున్నాను. నాకు ఆకుకూర అంటే ఇంకా మెంతాకు ఉందనేసి, మెంతాకు, ఉల్లిపాయలు చూసారు కదా, సింపుల్గా వేసేసుకున్నాను వేడివేడిగా ఈ వర్షంలో. మీరు కూడా ఒకసారి ఇలా గోధుమ పిండితో ట్రై చేయండి, హెల్త్కి బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుందండి నిజంగానే. బాగా క్రిస్పీగా బాగా వచ్చాయి చూడండి, ఎంత బాగా వచ్చాయంటే చూడండి, బాగా మనం మామూలు పకోడా కంటే మెత్తగా, చాలా మెత్తగా, నీట్గా వచ్చాయి. పైనంతా క్రిస్పీగా ఉంటాయి, లోపల మెత్తగా ఉంటాయి. చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేసి చూడండి. ఉల్లిపాయలు కానీ ఎక్కువ కూడా ఉల్లిపాయలు ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా మెత్తగా బాగా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.